మరి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నువ్వు రాజధాని వెళ్తే కాలేరు కొడతా ఉన్నట్టుగా మరి సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి దొడ్డిదారిన దొంగదారిలో మరి ఈయన నార్త్ కోస్టల్ ఆంధ్రాలో అభివృద్ధి కుంటుపడిందట మరి వైజాగ్ చాలా బాగుంది అన్నీ ఉన్నాయి అక్కడ ఫెసిలిటీస్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నార్త్ కోస్టల్ ఆంధ్రాకి వెళ్తున్నాను విశాఖపట్నానికి అని చెప్పి ఒక పక్క చెప్తూ అక్కడ అన్ని కబ్జాలు గబ్జాలు పెట్టారు మొత్తం సర్వం దోపిడీ అది అందరికీ తెలిసింది అలా అడిగిపోతున్నారు ఇప్పుడు అక్కడ అభివృద్ధి లేదట అభివృద్ధి లేదు కాబట్టి మరి వీళ్ళందరూ కూడా సెక్రటరీలందరూ కూడా చీటికి మాటికి అక్కడికి వెళ్తూ ఉండాలి ఇప్పుడే వెళ్తారు వస్తారు ఎవడకాడు మరి దానికి ముఖ్యమంత్రికి అభివృద్ధిని సమీక్ష చేయడానికి ఈ రెండు నెలల కాలానికి మహా ఉంటే 60 రోజులు ఉంటాడండి నిజంగా వెళ్ళాడు అనుకుందాం ఫర్ సపోజ్ ఏమవుతుంది బొక్క ఒక 60 రోజులు మ్యాక్సిమమ్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత ఎలాగో రోడ్డు మీద పడాలి మనవాడు చెట్లు నరుక్కుంటూ రోడ్డు మీద పడతాడు తిరుగుతాడు రెండు నెలలు మ్యాక్సిమం 60 రోజులు ముచ్చట అంతకంటే ఏం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెక్రటేరియట్ 4 లక్షల అడుగులు అక్కడే ఆఫీసులు ఎవడో ఉండడు విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర పర్యవేక్షణ కోసమే 4 లక్షల అడుగులు కావాలట పోనాది మొత్తం పోనాది మొత్తం అవుట్ అయిపోనాది అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి 4 లక్షల అడుగులు ఉంటాయి ఉత్తరాంధ్రలో అప్పుడప్పుడు వచ్చి సమీక్ష చేయడానికి 4 లక్షల అడుగులు స్థలం కావాలా మీకు ఆ మిలీనియం టవర్స్ అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీల కోసం కట్టి ఆ లోకల్లో మరి ఉద్యోగాల అవకాశాల కోసం అంతా చేస్తే మన లెగ్ పడిన దగ్గర నుంచి వాటిని ఖాళీగా పెట్టి ఇప్పుడు ఎవరో ఈ సహనిందితురాలైన శ్రీలక్ష్మిని తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకొచ్చి అది కూడా ఉంది అందులో తీసుకొచ్చి ఆవిడ ఒక కమిటీలో కీ సభ్యురాలుగా పెట్టి ఇంకొక ఇద్దరు మన తానా అంటే తానా శర్మ తందానా శాస్త్రిని వాళ్ళ లక్ష్మి గారి పక్కన అటు ఇటు పెట్టి ఓ దిక్కుమాలిన రిపోర్ట్ ఒకటి తెచ్చుకొని మీ పులివెందుల జవహర్ రెడ్డి గారితో సంతకం పెట్టించుకుని మరి వాళ్ళు ఓ భవనం చూశారట ఆ భవనం ముఖ్యమంత్రికి మ్యాచ్ అవుద్దట అది పెట్టలే నిన్న జీవోలో మరి అది పెడితే మనకి రేపు మళ్ళీ నేను దాన్ని తీసుకెళ్ళి సార్ జవహర్ రెడ్డి సంతకం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అందులోకి వెళ్తాడంట అది టూరిజం కాదు నా తొక్క కాదు అని పిటిషన్ వేస్తాం కాబట్టి మేము మళ్ళీ కోర్టులో ఆ తీర్పు వచ్చేలోపు అడిషనల్ ఇన్ఫర్మేషన్ మరి ఏదో కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 4 లక్షల అడుగుల్లో మరి వీళ్ళు ఆఫీసులు ఏర్పాటు చేసి మరి ఏం చేస్తారు వీళ్ళందరూ చీటికి మాటికి వారం వారం అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఫర్నిచర్లు కొని అక్కడ మళ్ళీ ఆఫీస్ సెటప్ పెట్టి అవసరమా ఎవడమ్మా బాబు సొమ్ము ఇది ఈ సొమ్ముకి ఈ వేస్ట్కి ఎవరు బాధ్యులు అడుగుతారు కదా జనాలకు ఆన్సరబుల్ కదా ఆఫ్ కోర్స్ మనం మళ్ళీ రాంగ్ కాబట్టి నాకేటి అవసరం అని చెప్పి అనుకోవచ్చు బట్ మీకు సాక్ష్యం ఉంది ప్రజలకు మనస్సాక్షి ఉంది ఆ మనస్సాక్షి ప్రకారం ఎవడు ఓటేస్తాడా మళ్ళీ మనకి ఎందుకు వేస్తారు ఓ పక్క సుప్రీంకోర్టులో అంత క్లియర్గా మ్యాటర్ ఉండి డిసెంబర్ నెలలో ఉంటే మరి ఎందుకు ఇంత బరి తెగింపు ఏమి సాధించాలని ఏదో ఉత్తరాంధ్రలో మాట ఇచ్చాడు జగన్ అందుకని అక్కడ కాపురం వచ్చాడు అంటే వాళ్ళు ఏమైనా మురిసిపోతారనుకున్నారా ఒక్క సీటు కూడా రాదు ప్రస్తుతం ఏదో అరకులో సీట్లు వచ్చి సీన్ ఉంది ఒక 3 ఎన్నో అవి కూడా పోతాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మకాం పెట్టి వాళ్ళని కాల్చు తినేసి ఇవన్నీ చేస్తే ఆ సీట్లు కూడా ఖచ్చితంగా పోతాయి ఎనీహౌ ఎవరైతే అమరావతి రాజధానిని తరలించడానికి వీల్లేదు అని కోర్టుకెక్కారో హైకోర్టులో కూడా ఈ పర్టికులర్ జీవోని చూపెట్టి ఒక చిన్న ఉత్తరాంధ్రని ఓవర్వ్యూ చేయటానికి అప్పుడప్పుడు ఓవర్వ్యూ చేయటానికి 4 లక్షల అడుగుల ఆఫీసు
అవసరమా అని చెప్పి ఇది నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద షిఫ్టింగ్ ఆఫ్ ద క్యాపిటల్ అని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషను హైకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి హైకోర్టులో వేయొచ్చు ఎవరైతే గతంలో అమరావతి ఒక మూడు నాలుగు శివారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నాయి కదా సో వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇమీడియట్గా మరి అది కోర్టుకి వెళ్ళొచ్చు అలాగే సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉండగా వక్ర మార్గంలో మిమ్మల్ని ఖాతరు చేయకుండా ఈ రకంగా జరుగుతుందని చెప్పి అక్కడ కూడా ఒక పిటిషన్ వేయొచ్చు ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవు చెవులే తప్ప అనే సిద్ధాంతాన్ని బాగా వంటబొట్టించుకున్నారు ఈ ప్రభుత్వ పెద్దలైన జగన్మోహన్ రెడ్డి గారు వారికి సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వారికి మరి జగదాక వీరుడి గారి సినిమాలో రాజనాల్ గారి పక్కన మంత్రి ఉంటాడు ప్రగ్గడ ఏ బాధరాయన ప్రగ్గడ అని సిఎస్ఆర్ ఆ సిఎస్ఆర్ ఆంజనేయులాగా మనకి ఈయన విజయసాయి రెడ్డి గారు అడిగిన సంతకాలు పెడతానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కొట్టు గ్రామంలోని కొట్టు రావడానికి మరి అదే కడప జిల్లావాసి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరినీ మించి ఆంజనేయులు గారు సీతా రామాంజనేయులు గారు రఘురామరెడ్డి గారు ఇంకొద్దిమంది రెడ్డిలు సో ఇది జరిగే పని కాదు మీరు వెళ్ళినా కూడా మళ్ళీ వారం రోజుల్లో మూటాముళ్ళి సర్దుకుని ఇక్కడికి వచ్చేయమంటారు ఏదైనా మీరు మోసం చేయగలిగితే 60 రోజులు కాస్త అటు ఇటుగా ఉన్న ఈ దెబ్బతో మొత్తం రాయలసీమలోనే కాస్త ఒక 20 సీట్లు వచ్చే అవకాశాలు నా ప్రస్తుత పార్టీకి ఉన్నాయి ఇక్కడి నుంచి రాజధాని తీసి జగన్మోహన్ రెడ్డి గారి కాపురం ఇంకా ఈ అధికారులు శ్రీలక్ష్మి గారు ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ప్రవీణ్ ప్రకాష్ అని చెప్పి ఇంకో పనికిమాలిన అధికారి ఉన్నాడు అసలు మొత్తం టీచర్లు అందరినీ రాసి రంపాన పెడుతున్నాడు ఇంకేయో అసలు ఆ వాట్సాప్లో వీడియో కాల్స్ చేసి రాత్రి పగలు తేడా లేకుండా పిల్లల్ని పుస్తకాలని పరీక్షిస్తాట సరే చూద్దాం మరి ఆ పరీక్షలో మరి టీచర్లు ఎంతమంది టీచర్ల పాత్ర ఈ ప్రవీణ్ ప్రకాష్ పోషిస్తాడో చూద్దాం ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్ మొహాటం ఏమీ లేదు చాలా న్యూసెన్స్ చేస్తున్నారు టీచర్లు ఎంతోమంది నాకు కంప్లైంట్ చేస్తున్నారు చూద్దాం ఎవడు ఎన్ని రోజులు ఎన్ని అరాచకాలు చేస్తాడు ఇవన్నీ కూడా చూద్దాం ఖచ్చితంగా చెప్పగలను మనం కోర్టుకి ఈ దొడ్డిదారి వ్యవహారాన్ని తెలియజేద్దాం తెలియజేయకపోతే కోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదు కాబట్టి తెలియజేద్దాం ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఎలా జస్టిఫై చేస్తాడు చీఫ్ సెక్రటరీ 4 లక్షల SFT నీ అబ్బాబాబు సొమ్మ 4 లక్షల SFT నువ్వు టెంపరీగా నువ్వు కోర్టు తీర్పు పెండింగ్లో ఉండగా విశాఖ ఆ 3 జిల్లాల అభివృద్ధి కోసం 4 లక్షల SFT ఆఫీస్ పెట్టి వీళ్ళందరినీ మందనందరినీ అక్కడ తోలుతారా అర్థంబద్ధం ఉందా చూద్దాం ఎవరొక్క వేస్తారు అమరావతి వాళ్ళు ఎవరు వేయకపోతే పాపాలు పరవలాగా నేనే వేస్తాను మళ్ళీ చూద్దాం ఒక వారం రోజుల్లో అమరావతి పరిరక్షణ సమితి వాళ్ళు సీరియస్గా తిరుపతిరావు గారు శివారెడ్డి గారు అలాగే కొలుగుపూడి గారు ఇంకా ఎందరో ఉన్నారు ఆ మిత్రులు కూడా యుగంధర్ ఎంతోమంది మహిళలు ఉన్నారు అక్కడ యాక్టివ్ రోల్ తీసుకునేవాళ్ళు లైట్గా తీసుకోవద్దు కోర్టుకి ఇన్ఫామ్ చేద్దాం తప్పకుండా న్యాయం జరుగుతుంది సుప్రీంకోర్టులో 200% న్యాయం జరుగుతుంది లెట్ అస్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ లెట్ అస్ టేక్ ఇట్ అప్ ఎవరు దాపన వచ్చాడు లెట్ అస్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ చూద్దాం డెఫినెట్గా
మంచి జరుగుతుంది సత్యమేవ జయతే రాబోయే రోజుల్లో ఒక దిక్సూచి ఒక టార్చ్ బేరర్ త్వరలో వస్తారు మనం చీకట్ల నుంచి వెలుగులోకి కొంచెం కష్టమైనప్పటికీ తప్పకుండా పయనిస్తాం అనే హోప్తో ఉండండి లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్ చూద్దాం రేపు సాక్షిలో ఏమొస్తుందో చూద్దాం థ్యాంక్ యూ